గొంతులో ఏదైనా అడ్డుపడితే ప్రథమ చికిత్స. తినే ఆహార పదార్థం గాని, నాణాలు గాని, మరొకటి గాని గొంతుకకి అడ్డుపడితే ఊపిరితిత్తుల్లోకి గాలి ప్రవేశం ఆగిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో 3 నుండి 4 నిమిషాల్లో తిరిగి గాలి ఆడేటట్లు చేయకపోతే ప్రాణమే పోతుంది. చిన్నపిల్లలకి గొంతులో ఏదైనా అడ్డుపడితే ఒళ్ళో కూర్చోబెట్టుకొని వీపు మీద గట్టిగా 4 గుద్దులు గుద్దాలి. దాంతో గొంతు తెరపి అవుతుంది. కాస్త పెద్దవాళ్లైతే వారి వెనుక నుంచొని నడుముని చేతులతో గట్టిగా చుట్టాలి. గుప్పెడిని ఛాతి క్రిందన బొడ్డుకి కాస్త పైన ఉంచాలి. బలంగా ఒక్కసారి గుప్పెడితో పొట్టని పైకి నొక్కాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు పిసకబడినట్లయి వాటిలోని గాలి బయటకి నెట్టుకొని వస్తూ గొంతుకు అడ్డం పడ్డ మాంసం ముక్కో నానెమో బయటపడుతుంది, లేదా గాలి గొట్టానికి కాస్త ఖాళీ ఇస్తుంది. దాంతో గాలి ఆడుతుంది. బరువైన మనిషి అయితే గొంతులో ఏదైనా అడ్డుపడి గాలి ఆగిపోయినప్పుడు వెంటనే వెల్లికిలా పడుకోబెట్టాలి. అతనికి ఎదురుగా కూర్చుని బొడ్డుకు ఛాతికి మధ్య 2 చేతులని కలిపి ఉంచాలి. ఒక్కసారిగా బలంగా పైకి నొక్కాలి. అలా నొక్కడంతో ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి ఒక్కసారిగా బయటకు నెట్టుకుంటూ వచ్చి అడ్డంకిని తొలగిస్తుంది. అవసరం బట్టి నోటికి నోరు బిగించి బలంగా ఊది కృత్రిమ శ్వాస అందించాలి. నోటికి నోరు పెట్టి గాలి గట్టిగా ఊదేటప్పుడు రోగి ముక్కుని వ్రేళ్లతో గట్టిగా నొక్కిపట్టి ఉంచాలి. గాలి ఊదేటప్పుడు ముక్కు మూయకపోతే ఊదిన గాలి ముక్కు ద్వారా బయటకు వచ్చేస్తుంది.